ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अतुलितबलधामं स्वर्णशैलाभदेहं दनुजवनकृशानं ग्राणिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं पवनसुतं नमामि। भक्तमहाशैलकु नमस्कारं। ఆసేతు హిమాచల పర్యంతము ఆంజనేయుని భక్తులు లేని గ్రామాలు పురాలు నగరాలు లేవు. వస్తాదులకు ఆరాధ్యుడు, బ్రహ్మచారులకు నిత్యదేవుడు, భక్తులకు బంగారము, భూత పిశాచాలకు భయరూపుడు, పిల్లలకు యోధుడు, రాముని భక్తుడు, రామభక్తులకు దాసుడు, పవమానసుతుడు, కేసరి హనుమంతుడు. రాబోయే మహాయుగానికి నూతన విధాతగా నియమింపబడిన నవవ్యాకరణ మహాపండితుడు, మహాబలశాలి, వజ్రశరీరుడు, భక్త శిఖామణి, శాఖామృగ జాతి మణి, ఆనందకరుడు, ఆంజనేయుని పురాణము విన్నవారి కష్టాలు, చిక్కులు శీఘ్రంగా మరుగైపోతాయని సుందరకాండం చక్కగా చెప్పింది. ఇంతటి చక్కటి పుణ్యఫలప్రదమైన ఆంజనేయ పురాణం అనబడే హనుమంతుని చరిత్రను విని ఆనందించి తరించండి. దీనిని రచించి వ్యాఖ్యానం చేస్తున్న భక్తపద రేణువు, వాస్తు జ్యోతిష ఆగమ యంత్ర విద్యా విశారద, మధుర వాచస్పతి, వాంగ్మయ బ్రహ్మ, బ్రహ్మశ్రీ చింతాడ విశ్వనాథ శాస్త్రి, విద్యాధరపురం, విజయవాడ 12. ఈ ఆడియో క్యాసెట్టును భక్తితో మీకు సమర్పిస్తున్నవారు శివరంజని ఎంటర్ప్రైజెస్, చల్లపల్లి బంగ్లా కాంప్లెక్స్, గవర్నరుపేట, విజయవాడ 2. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరతఖండంలోని ధర్మానికి హాని జరిగినప్పుడు తద్ధర్మోద్ధరణకై అన్ని యుగాలలోనూ అవతరిస్తానని పరంధాముని పలుకులు. తదనుగుణంగానే ధర్మ పరిరక్షణార్థం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి లోక కళ్యాణం చేయాలని చక్రధారి నిర్ణయించాడు. స్థితికారకుడైన విష్ణువుతో సంహారకర్త అయిన శివుడు కలిసి విశ్వశాంతికి విస్తృత సాయం అందించాలనుకున్నాడు. ఆనందంగా ఆహ్వానించాడు అనంతుడు. ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖు చక్రాలు భరత శత్రుఘ్నులుగా, తాను శ్రీరామునిగా, శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజ పుత్రులుగా అవతరించారు. పరమశివుడు పవనదేవుని పిలిచి, వాయుదేవ, నా అంశను నీకు అందిస్తున్నాను, దానిని జాగ్రత్తగా భూలోకానికి చేర్చు, దానికి భౌతిక రూపం ధరించే విధంగా ప్రవర్తించు, జాగ్రత్తగా రక్షించు అని ఆదేశించి తన అంశను అనిలునకందించాడు. శివతేజాంశను అందుకున్న అనిలుడు అతి జాగ్రత్తగా అవనికి దిగివచ్చాడు. శివాంశను సహించగల సుదతి ఎవ్వరా అని సంచరిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా, పూర్వం ఒకనాడు దేవేంద్ర సభలో నాట్యమాడే పుంజిక స్థల అనే అప్సరకాంత ఒక మహర్షి శాపానికి గురి అయింది. వానరకాంతగా జన్మించమని శపించాడు మహర్షి. శాపగ్రస్త అయిన అప్సర వానర రూపిణి అయ్యింది. వానర రూపం పొందినా అప్సరస అందచందాలు, వంపు సొంపులు, ఒడ్డు పొడవులు సడలలేదు. వానరజాతి రాజైన కేసరి ఆ అప్సర వానర వనితను వివాహమాడి జీవనం సాగిస్తున్నాడు. పతిని ప్రత్యక్ష దైవంగా భావిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ అంజన పేరుతో అప్సరకాంత పతివ్రతగా భాసిస్తోంది. శివతేజోభారం భరించగల సుశీల, సుచరిత ఈ వానరకాంత అంజనగా నిర్ణయించాడు వాయువు. అదృశ్యరూపుడైన అనిలుడు అంజనను చేరాడు. తన హస్తములలోని శివతేజాంశను ఆమె గర్భోపరితలంపై నిబడింపజేస్తున్న సమయాన ఏదో అదృశ్యశక్తి తన శరీరాన్ని స్పృశిస్తుందని గ్రహించిన ఆ గృహిణి ఆగ్రహించింది, అగోచరుడవై నన్ను తాకుతున్న అధముడెవ్వడో
కనిపించకపోతే అంతమయ్యేటట్లు శపిస్తా అని హుంకరించింది. భయకంపితుడైన పవనుడు ప్రత్యక్షమై, అంజనా, నీవు మహా అదృష్టంతురాలవు. శివతేజాంశ నీ గర్భకుహరంలో ప్రవేశించింది. అసమాన భుజబల బుద్ధిబల సంపన్నుడు, అమేయ పరాక్రమశాలి, అద్భుత ఆధ్యాత్మిక శీలి నీకు కుమారునిగా జన్మిస్తాడు. లోక కళ్యాణార్థమై అవతరిస్తున్న ఆదినారాయణునికి, శ్రీరామచంద్రమూర్తికి నమ్మిన వంటుగా యుగాంతర దిగంత విశ్రాంత కీర్తి సముపార్జిస్తాడు. నీ కుమారునికి నేను నిరంతర రక్షకునిగా ఉంటాను, ఇది శివాజ్ఞ అని వివరించాడు. శివకటాక్ష లబ్ధ పునీతనయ్యానన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బురాలైన అంజన ఈ విషయ విశేషాన్ని తన పతి కేసరిరాజుకు విన్నవించింది. ఆనందించిన దంపతులు ఆదిశంకరుని స్తుతించారు. అనతి కాలంలోనే అంజన గర్భవతురాలయ్యింది. నవమాసాలు నిండిన నిండు చూలాలయ్యింది. ఒక శుభదినాన పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కొండ గృహలో పురిటి బాధ అనుభవిస్తూ అల్లాడుతోంది. కేసరి ఆమె అవస్థ చూడలేక వాయుదేవుని ప్రార్థించాడు. వాయువు అంజన చెంతనే ఉండి శివతేజస్సంభూతుని జననంకొరకు జాగ్రత్తగా కావలి ఉన్నాడు. అంజన పండంటి బిడ్డను కనటం పూర్తి అయ్యే వరకు అటూ ఇటూ వెళ్లరాదని తీర్మానించి నిలచిపోయాడు. ఆ ఘటనతో అవస్థలు ప్రారంభమయ్యాయి. సకల మృగ పక్షి క్రిమి కీటక దానవ మానవాది జీవరాశి ప్రాణవాయువులేక చాలక అల్లలాడిపోతున్నాయి, అతలాకుతలమైపోతున్నాయి. గాలి సంచారం ఆగిపోవటంతో అన్ని ప్రాణులకు గండకాలం వచ్చింది. లోకపాలకులైన త్రిమూర్తులు కదలిరాక తప్పలేదు. అంజన ముందు అందరూ ప్రత్యక్షమయ్యారు. ఎవరికీ ఏం చెయ్యాలో పాలుపోలేదు. బ్రహ్మదేవా, సృష్టికర్తవు కదా, లోపలి శిశువు ఎందుకు బయటకు రావటం లేదు విచారించు అన్నాడు విష్ణుమూర్తి. బ్రహ్మ దివ్యశక్తితో అంజనా గర్భాంతరాళంలో ఉన్న శివతేజ ప్రసాదుడైన బిడ్డనితో, నాయనా, నీవు నీ మాతృగర్భం నుండి బయటకు వస్తేనే వాయుదేవుడు శాంతిస్తాడు, లోకం చల్లగా ఉంటుంది, అంతా నీపైన ఆధారపడి ఉంది, త్వరగా బయటపడు అన్నాడు. శివశక్తి సంపన్నుడైన ఆ గర్భస్థ బాలుడు బ్రహ్మదేవునితో, విధాత, గర్భం నుండి బయటకు రావాలంటే నాకు సిగ్గుగా ఉంది, బోసిమలతో రాను రాలేను, కనుక నేను గర్భంలో ఉన్నప్పుడే నాకు కౌపీనం ధరింపజేస్తేనే బయట పడగలను అన్నాడు. అలాగే నాయనా, నీవు బయటకు రా, వచ్చిన వెంటనే నీకు కౌపీనం ఏర్పాటు చేస్తాను, గర్భంలో ఉండగా వీలు కాదు అన్నాడు బ్రహ్మ. అదేం వీలు కాదు, ముందుగా కౌపీనం కడితేనే బయటకు వస్తాను, లేకపోతే రాను అని పేచీ పెట్టుకున్నాడు బాలుడు. త్రిమూర్తులు తెల్లబోయారు. హరిహరులారా, నేను చెయ్యగలిగింది లేదు, నా సృష్టి సంభవుడైన వాడికి నేను ఏమైనా చెయ్యగలను, శివసృష్టి అయిన ఈ బాలుడికి గర్భంలో ఉండగా కౌపీనం కట్టగల శక్తి నాకు లేదు, మార్గాంతరం మీరే ఆలోచించండి అని చేతులెత్తేశాడు బ్రహ్మ. శంకరుడు ఆలోచించి విశ్వకర్మను ఆహ్వానించాడు. బాలుని కోరిక తీర్చమని కోరాడు. ఓ గర్భస్థబాలుడా, నీకు గర్భంలో ఉండగానే గోచీ కడతాను, ప్రతిఫలం ఏమిస్తావు అని తమాషాగా ప్రశ్నించాడు విశ్వకర్మ. మహానుభావ, నాకు కౌపీనంతో బాటుగా సహజ రత్న కుండలాలను కూడా గర్భంలోనే ధరింపచేస్తే నీకు బావుటాగా ఆచంద్ర తారార్కమో ఉంటానని వాగ్దానం చేశాడు బాలుడు. తథాస్తు అని పలికి అంజనా గర్భంలో ఉండి పేచీలు పెడుతున్న ఆ బాలుడికి కౌపీనం కట్టి సహజ రత్న కుండలాలతో కర్ణవేధ చేశాడు. సిగ్గుబాధ వదిలిన బాలుడు కేరింతలాడుతూ తల్లి గర్భం నుండి బయటపడ్డాడు. అనిలుడు శాంతించాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రతివారూ ఆనందించారు. అంజనీపుత్రుడైన ఆ బాలునికి ఆంజనేయుడు అని నామకరణం చేశారు త్రిమూర్తులు. కొన్ని శక్తులు వరాలు ఇచ్చారు.
అందరూ తరలి వెళ్లారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం విశ్వకర్మకు పతాకపై నిలిచాడు ఆంజనేయుడు. భేషిణీ హనుమంత బిరుదాంకితుడయ్యాడు విశ్వకర్మ. అంజనాకేసరుల ముద్దుల బిడ్డడైన ఆంజనేయుడు జన్మతహా వానరుడైనందున అల్లరి అధికంగా చేస్తూ ఆటలాడుతున్నాడు. ఒకనాటి ఉదయం వేళ ఆకలి వేసి ఆరుబయటకు వచ్చాడు. తల్లిదండ్రులు సమయానికి ఇంటలేరు. ఏదైనా పండు దొరికితే తిని క్షుద్బాధ తీర్చుకుందామని చూచాడు. అప్పుడే ఉదయిస్తున్న బాలభాను బింబం ఎర్రని పండులా కనబడింది. దానిని తినాలనుకున్నాడు. వాయునందనుడు రివ్వున ఎగిరాడు. ఆకాశంలో దూసుకుపోతున్నాడు. ఎంతసేపు వెళుతున్నా దూరం తరగటం లేదు. ఆకలా పెరిగిపోతోంది. మన ఆంజనేయునికి కోపం వచ్చింది. వేగం పెంచాడు. లాగి విడిచిన శరంలా వాయు వేగంతో అంబరయానం సాగించాడు. హఠాత్తుగా చూచాడు సూర్యభగవానుడు. ఆ వస్తున్నవాడు వాయునందనుడని గ్రహించాడు. తన ప్రచండ భాను కిరణ ప్రభావానికి పశుబాలుడు మాడి మసి అవుతాడేమో, తన సహజరుడైన వాయువు బాధపడతాడేమో అని భావించి ఆ బాలకుడిపై భానుప్రతాపం ఉపశమింపజేశాడు. చల్లని సూర్యకిరణాలలో మిలమిలా మెరుస్తూ బంగారు దేహం కల అంజనాసుతుడు వచ్చేశాడు. సూర్యబింబాన్ని పట్టాడు. తినాలని ఆకలితో మూతిని తాకించాడు. సర్రున కాలింది. శుభ్రంగా ఉన్న మూతి ఎర్రబారింది. అదృష్టమో దురదృష్టమో, ఆంజనేయుడు సూర్యమండలం చేరిన సమయం గ్రహణ సమయం. సూర్యుని మృంగాలని తన విధి నిర్వహణలో రాహువు వచ్చాడు. దిగ్భ్రమ చెందాడు. తన పనిని వేరెవ్వరో చేసినట్లు గ్రహించాడు. ఆంజనేయ బంధితుడైన సూర్యుని చూచి భ్రమపడ్డాడు. ఇంద్రుడు సూర్యగ్రహణం కొరకై తన బదులు వేరొకరిని నియమించాడని ఊహించాడు. వెనుదిరిగి ఇంద్రలోకం చేరాడు. బాధాతప్త హృదయంతో, దేవేంద్ర, ఇది నీకు ధర్మమా? నా ధర్మం నేను సక్రమంగా యుగాలుగా నిర్వర్తిస్తూనే ఉన్నాను కదా. నాలో ఏ లోపం జరిగిందని నీవు సూర్యగ్రహణం గురించి వేరొకరిని నియమించావు అని ప్రశ్నించాడు. ఆశ్చర్యపోవటం అమరలోకాధిపతి వంతయ్యింది. ఏమిటేమిటి, సూర్యుని వేరొకరు గ్రహించుటయా? గ్రహణాధికారం తనంత తానుగా నెత్తినెత్తుకున్న నిశాచరుడెవ్వడో వాడి అంతు చూస్తాను పద అంటూ వజ్రాయుధారి అయి సూర్యుని చెంతకు వచ్చాడు. తెల్లని ఐరావతం అధిరోహించి తెగబడి వస్తున్న ఇంద్రుణ్ణి చూచాడు అంజనాపుత్రుడు. ఇంద్రునికన్నా అతని వాహనం తెల్లయేనుగా వెన్నముద్దలా కనబడింది. సూర్యుణ్ణి వదిలేశాడు. ఏనుగ వెంటపడ్డాడు. ఆంజనేయుని విసురుకు ఏనుగ బెదిరి ఇంద్రుణ్ణి పడవేసి పారిపోయింది. పవనసుతునిపై పట్టరాని కోపం వచ్చింది. వెనకముందులాలోచించకుండా వజ్రాయుధంతో వాయునందనుణ్ణి ఒక్క వేటు వేశాడు వెయ్యి కన్నులవాడు. శిరస్సున గురుచూచి వేసిన వేటు గురితప్పి అంజనాపుత్రుని హనుమ అంటే దవడకు తగిలింది. ఎంత బలశాలి అయినా తగిలింది వజ్రాయుధఘాతం కదా. అందుచే ఆ పసివాడు తట్టుకోలేక మూర్ఛబోయి క్రిందపడ్డాడు. అదిరిపడ్డాడు వాయుదేవుడు. ఇక కేసరి అంజనా దంపతుల ఆరాటం చెప్పనలవి కాదు. శివాజ్ఞను పాటించలేకపోయానన్న పశ్చాత్తాపంతో వాయువు నందనుని వద్ద నిలిచిపోయాడు. మళ్లీ లోకాలు గాలిలేక స్తంభించిపోయాయి. ప్రాణికోటి అల్లాడిపోయింది. త్రిమూర్తులు కదలిరాక తప్పలేదు. వాయుదేవా, ఏమిటి నీకీ వ్యామోహం? నీ మానసపుత్రునికి ఏమైందని ఇలా స్తంభించావు? ఇంద్రుని వజ్రఘాతం వలన మూర్ఛ చెందాడే కాని మరణించలేదు కదా. అయినా ఇలా నీవు ఆంజనేయునకు ఏమి జరిగినా ఆగిపోవటం సమంజసంగా లేదు అన్నాడు బ్రహ్మ. అదే విధాత నేను కోరుకునేది కూడా. శివతేజో విరాజితుడైన ఈ బాలుణ్ణి నిరంతరం రక్షిస్తానని శివునికి మాట ఇచ్చాను. నా వృత్తి ధర్మాన నేను సంచరించటం వల్లనే కదా ఇలా జరిగింది. ఇక ముందు ఇలా జరగటానికి వీలు లేదు. నా కుమారునికి మీరు భయం లేకుండా వరాలైనా ప్రసాదించండి, లేదా అహర్నిశలు నా పుత్రుని వెంటనే నన్ను ఉండిపోయేలా అనుగ్రహించండి అని ఆక్రోశించాడు అనిలుడు.
నీవు పుత్రవ్యామోహంలో పడి లోకాపకారం చెయ్యటం ధర్మం కాదు. నీ పుత్రునికి చతుర్దశ భువనాలలోని ఏ ఆయుధం వలన కూడా భయం లేకుండా, చివరకు నా బ్రహ్మాస్త్రం వలన కూడా భయం లేకుండా వరమిస్తున్నాను. అయితే బ్రహ్మాస్త్ర గౌరవానికి 7 ఘడియలు మాత్రం కట్టుబడి ఉంటాడు అని వరమిచ్చాడు విధాత. నా వజ్రాయుధం కూడా భేదించలేని మహావజ్రకాయుడవుతాడని ఇంద్రుడు వరమిచ్చాడు. చిరంజీవిగా వర్ధిల్లగలడు అన్నాడు శివుడు. నా సహచర్యంలో సకల భువనైక మహావీరునిగా, మహాభక్తునిగా, అఖండ రామనామ గాన విశారదునిగా విలసిల్లగలడు. రోమరోమంలో రామనామం మయం చేసుకుని లోకోత్తర కీర్తి గడించి నా అనుగ్రహపాత్రుడై ఆపాల గోపాలానికి ఆదర్శప్రాయుడవుతాడు అని వరమిచ్చాడు విష్ణుమూర్తి. దేవతలందరూ తమ తమ శక్తి కొలది వరాలు ప్రసాదించారు. అఖండ వర సమన్వితుడయ్యాడు అంజనాపుత్రుడు. హనుమ అనగా దవడపై దెబ్బ తగిలినవాడు కనుక హనుమంతుడు అని పిలువబడతాడు అని శివుడు పలికాడు. అలా ఆంజనేయుడు హనుమంతుడయ్యాడు. దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతున్నాడు. మునివాటికలలో సంచరిస్తున్నాడు. ఆగడాలకు అంతులేకుండా పోయింది. అమిత బల వరబల సమన్వితుడు కనుక ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోతున్నారు. మునివాటికలలో ప్రవేశించి మహర్షుల ఆసనాలు, కమండలాలు, తదితర వస్తు సముదాయాలు అపహరించి తన ఇష్టమైన ప్రదేశాలలో వేసేస్తున్నాడు. నారచీరలను గాలికి విసిరివేస్తున్నాడు. అంతులేని ఆగడాలతో సంచరిస్తున్న బాలాంజనేయుని యందు మునులు కోపించారు. అది తెలిసిన అంజనాకేసరులు బాలచాపల్యంతో తమ బాలుడు చేస్తున్న పసిచేష్టలను క్షమించమని ప్రార్థించారు. అధిక శక్తి సంపన్నుడైన మీ కుమారుడు తన బలంతాను మరిచిపోతేనే మంచి మార్గాన ఉండగలడు. అందుచే ఈనాటి నుండి ఆంజనేయుడు తన బల శక్తి సంపదలు మరిచిపోవుగాక అని మునులు శపించారు. అయితే లోక కళ్యాణకారకత్వం కోసం జన్మించిన వాడు కనుక ఇతరులెవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే అతని బలం అతనికి తెలియగలదని ఉపశమనం కూడా చెప్పారు. అదే చాలని ఆనందించారు అంజనాకేసరులు. అక్షరాభ్యాస కాలం వచ్చింది. హనుమంతునికి మంచి ముహూర్తాన అక్షర ప్రారంభం చేయించి అఖండ విద్యా సంపన్నునిగా తీర్చిదిద్దమని ప్రార్థించి కుమారుని సూర్యభగవానుని వద్దకు సాగనంపాడు కేసరి. సకల వేద వేదాంగాది విద్యాపూర్ణుడై ఆంజనేయుడు తల్లిదండ్రుల చింతకు చేరుకున్నాడు. తండ్రి ఆజ్ఞానుసారం ఋష్యమూక పర్వతం పైన ఉన్న వానరరాజు వద్దకు వెళ్ళాడు. అఖండ బల సంపన్నుడైన వానరరాజు వాలి సోదరుడు సుగ్రీవుడు హనుమంతునికి మంచి సావాసమయ్యాడు. సుగ్రీవుని కోరికపై ఋష్యమూక పర్వతం పైననే ఉండిపోయాడు ఆంజనేయుడు. అలా జరగటానికి ఒక కారణం ఉంది, విందాం. సుగ్రీవ సోదరుడు వానరరాజైన వాలి బ్రహ్మవర ప్రసాదితుడు. అమేయ పరాక్రమ సంపన్నుడు. తారను భార్యగా పొంది రాజ్యం చేస్తున్నాడు. సోదరుణ్ణి సేవించుకుంటూ సుగ్రీవుడు సుఖంగా ఉన్నాడు. ఒకనాడు బలమదంతో విర్రవీగుతున్న ఒక నిశాచరుడు అరణ్యం భీభత్సం చేస్తూ యుద్ధానికి రమ్మని మునులను కవ్విస్తున్నాడు. వాడి బాధ భరించలేని మునులు, అసురోత్తమ, సాధువృత్తిలో పడి బక్కచిక్కిన మేము నీకు ఏ విధంగానూ సాటి రాలేము. బియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీలు ఉంటేనే రమ్యంగా ఉంటుంది. నీ తీపు తీర్చగల బలశాలి వాలి ఈ పక్కనే ఉన్న అరణ్యంలో ఉన్నాడు, అతనితో తలపడు అని చెప్పి పంపించారు. వికటాట్టహాసాలు చేస్తూ వాడు వాలి వద్దకు వచ్చి వైరానికి పిలిచాడు. ఎదుటపడి పోరాడే ఎవ్వడినైనా ఓడించగల వరం పొందిన వాలి వాడితో తలపడ్డాడు. సుగ్రీవుడు వెంట వెళ్ళాడు. ఆ మహాబలవంతులు ఇరువురు రోజుల కొలది పోరాడుతున్నారు. కొండరాళ్లు దొర్లిపడుతున్నాయి. చెట్లు వ్రేళ్లతో ఓడబెరికి ఒకరిపై ఒకరు విసిరివేసుకుంటున్నారు. పెద్ద పెద్ద రాతి బండలు బంతుల వలె వేసుకుంటున్నారు. తమ తమ భుజాలతో వాటిని గుర్దుతూ
పిండి పిండి చేస్తున్నారు. ఇలా యుద్ధకీళ్లలో లీనమై వారు ఒక పెద్ద గుహలో దూరారు. సుగ్రీవ, ఈ రాక్షసాధమును చంపి వస్తాను, ఇక్కడే ఉండు అని చెప్పి లోనికి వెళ్ళాడు వాలి. రోజులు గడుస్తున్నా లోనికి వెళ్లిన వారి జాడ తెలియలేదు. రక్తం ధారలుగా బయటకు ప్రవహిస్తూ వస్తోంది. ఆ రక్త ప్రవాహంలో వాలి ఆభరణాలు కొట్టుకొచ్చాయి. అవి చూచాడు సుగ్రీవుడు. తన అన్న మరణించి ఉంటాడని భావించి ఒక పెద్ద బండరాతిని గుహ ముఖద్వారానికి అడ్డుగా పెట్టి రోదిస్తూ అవశేషాలు పట్టుకుని తిరిగి వచ్చేశాడు. అన్న వాలి మరణించాడని అందరికీ చెప్పాడు. అందరూ విచారించారు. వాలి కుమారుడు అంగదుడు పసివాడైనందున సుగ్రీవుణ్ణి రాజుగా నియమించి నిర్ణయించి సభికులు సుగ్రీవ పట్టాభిషేకం చేశారు. వానరనీతిననుసరించి వాలి భార్యను తన భార్యగా చేసుకుని రాజ్యం చేయటం ప్రారంభించాడు సుగ్రీవుడు. కొద్ది రోజులు గడచిన తరువాత ఒకనాడు రక్తసిక్త దేహంతో రుద్రారుణ నేత్రాలతో వాలి తిరిగి వచ్చాడు. సింహాసనంపై ఉన్న సుగ్రీవుణ్ణి చూస్తూనే ఆగ్రహంతో అసహ్యించుకున్నాడు. ఓరీ సోదరద్రోహి, రాక్షసుని చంపి వస్తా, ఉండమని చెప్పి యుద్ధానికి వెళితే కొండగుహకు బండ అడ్డం పెట్టి వస్తావా? కేవలం నా నగలు చూచి నేను మరణించానని భావించి అందరినీ మోసగిస్తావా? రాజ్యాన్ని రాణిని అపహరించాలన్న దుర్బుద్ధితో ప్రవర్తించిన నిన్ను నేను క్షమించను అని పలుకుతూ వాలి సుగ్రీవుణ్ణి చితక కొట్టి వెళ్లగొట్టాడు. ఋష్యమూక పర్వతంపై వాలి సంచరించకూడదని శాపం ఉన్నందున ప్రాణరక్షణకై అక్కడకు పారిపోయాడు సుగ్రీవుడు. స్నేహితుణ్ణి అనుసరించి వచ్చాడు సమీరతనయుడు. వాలి పంపగా వచ్చిన వారెవరైనా తనను చంపేస్తారేమోనన్న విపరీత భయంతో బ్రతుకుతున్నాడు సుగ్రీవుడు. ఒకనాడు ఋష్యమూఖ శిఖరాగ్రంపై కూర్చుని కపిశ్రేష్ఠునితో కబుర్లాడుతున్న సుగ్రీవుడు అనుకోకుండా పంపాసరోవర తీరం వైపు చూశాడు. ఇద్దరు మానవులు ధనుర్ధారులై శస్త్రాస్త్రములు ధరించి నిలచి ఉండటం కాంచాడు. దిక్కులు పరికిస్తున్న వారిద్దరూ తనకోసమే వెతుకుతున్నారేమోనని, వారు తనను సంహరించటానికి అన్న వాలిచేత పంపించబడి ఉంటారని తలచాడు. వెంటనే కంగారుగా, ఆంజనేయ, శత్రువులు మన జాడ తెలుసుకుని చంపటానికి వచ్చేశారు, ఈ ప్రాంతం నుండి పారిపోదాం పద అని అరిచాడు సుగ్రీవుడు. హనుమంతుడు అతడిలా కంగారు పడలేదు. నింపాదిగా ఆ వీరద్వయం వంక చూశాడు. నారవస్త్రాలు ధరించి మునివేషధారులై శస్త్రాస్త్రధారులై ఉన్న ఆ నరులలో ఒకడు బంగారు వర్ణంతోనూ మరొకరు నీలమేఘఛాయతోనూ ప్రకాశిస్తున్నారు. ప్రశాంత గంభీర వదనాలతో నిలచి ఉన్న ఆ ద్వయం ఏ మహద్వంశ సంజాతులు, ఏ క్షత్రియపుత్రులు అన్నట్లుగా తోచింది. అంత ప్రశాంతత ఉట్టిపడుతున్న వారు సుగ్రీవ సంహారం కొరకై నియమింపబడినారంటే హనుమకు నమ్మశక్యం కాలేదు. సుగ్రీవ, తొందరపడకు. మీ అన్న విషయంలో కూడా ఇలాగే తొందరపడి ఆలోచించి భంగపడి ఈ గతికి చేరుకున్నావు. ఆ వచ్చిన వారెవరో, ఎందుకు ఈ కీకారణ్యంలో సంచరిస్తున్నారో ముందు తెలుసుకుందాం. ఆ తరువాత వారు మిత్రులా శత్రులా నిర్ణయించుకుని తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను వెళ్ళి వారి ఆనూపానులు తెలుసుకుని వస్తాను అన్నాడు. చూచారా ఆంజనేయుని విజ్ఞత? కండబలం ఉన్నవాడికి బుద్ధిబలం ఉండదు, బుద్ధిబలం ఉన్నవాడికి భుజబలం ఉండదు. ఈ రెండింటినీ సమంగా పొందినవాడు పవమానసుతుడు. సరే ఆంజనేయ, జాగ్రత్తగా వెళ్ళిరా. అయితే మారువేషంలో వెళితే మంచిది అన్నాడు సుగ్రీవుడు. అంగీకరించిన అంజనాసుతుడు బ్రాహ్మణ బ్రహ్మచారి వేషం ధరించి నూతన వ్యక్తుల వద్దకు బయలుదేరాడు. వారిని చేరాడు. మహానుభావులారా, మీ తీరు విచిత్రంగా గోచరిస్తోంది. వేషమా? మునివేషం. జటావల్కలు తులసిమాలలు ధరించారు. మునిధర్మ విరుద్ధమైన ఆయుధాలు ధరించారు. ముఖములయ్యంద మహామునుల కంటే అధిక శాంతము ప్రశాంతము కనిపిస్తోంది. శరీరం తీరా నిరంతర శస్త్రప్రయోగ నిర్వహణలో బండవారి కండలు తిరిగిన క్షత్రియకుమారుల వలె అనిపిస్తోంది.
ఇంతకు తమ వివరాలు వివరించండి అన్నాడు. నీ వివరాలు ముందుగా తెలపకుండా మా వివరాలు అడుగుతున్నావే, ఇంతకు నీవెవరు? మునియాశ్రమ నివాసుడవు కావలసిన నీవు ఈ భయంకరారణ్య మధ్యమున ఎందుకు సంచరిస్తున్నావు? నీవు ఏ నిశాచరుడవో కావని ఏల నమ్మవలే అన్నాడు వారిలో ఒక్కడు. అతని మాటలు పూర్తి కాకముందే రెండవ వ్యక్తి, సోదరా తొందరపడకు, ఈ బ్రాహ్మణ బ్రహ్మచారి పలుకులు ఆలకించావా? స్వచ్ఛమైన ఉచ్చారణ, మాటలలో మన్నన, పలకరింపులో విజ్ఞత పరికించావా? ఇతడు మహాపండితునిగా కనిపిస్తున్నాడు. ఏ రాజుకో మంత్రిగా ఉండదగిన అర్హత కలవాడు. ముఖంలో వర్చస్సు చూచావా? ఆ వర్చస్సును ఇనమడింపచేసే తేజస్సును ఇస్తున్న ఆ రత్న కుండలాలను చూచావా అని పలికాడు. ఆంజనేయుని మనసు ఆ మాటలు వింటూ ఉండగానే ఆనందడోలాయమానమైంది. తన చెవులను అలంకరించి ఉన్న రత్నకుండలాలు శ్రీ మహావిష్ణావతారుడైన శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే కనిపిస్తాయి, అన్యులకు గోచరించవని ఆనాడు బ్రహ్మ చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చింది. వచ్చింది శ్రీరాముడేనని గ్రహించాడు. అయితే తనంత తానే హనుమాని పిలిచిన వాడే రాముడని కూడా బ్రహ్మ తెలిపాడు కదా, మరి ఈయన పిలవలేదే అనుకుంటూ వీరి వద్ద తన మాయవేషం అనవసరమని భావించి నిజరూపధారుడయ్యాడు. ఆ క్షణమే హనుమా నీ గురించే వీక్షిస్తున్నా అని వినపడింది. ఆ పలుకులు పలికిన నీలమేఘవర్ణుడే శ్రీరామచంద్రుడని గుర్తించి, హా రామచంద్ర, నీ దివ్యపాదారవింద సేవా భాగ్యం కోసమే ఎదురుచూస్తున్నాను స్వామి. నా కల ఇలా ఫలించింది. ఈ భయంకరారణ్య సంచార కారణం ఏమి స్వామి, సెలవివ్వండి అన్నాడు. హనుమా, మా వదిన సీతను ఎవడో రాక్షసుడు అపహరించి ఈ మార్గాన వెళ్ళినట్లుగా తెలిసి వెతుకుతూ వస్తున్నాము. అయోధ్యాధీశుడైన దశరథ రాజకుమారులు రామలక్ష్మణులము మేము అన్నాడు లక్ష్మణుడు. శ్రీరామ, నా రాజు సుగ్రీవుడు ఈ ఋష్యముఖం పైననే ఉన్నాడు. అతడి సోదరుడు వాలి వలన కష్టాలలో చిక్కి ఉన్నాడు. మీ వంటి వారి స్నేహం అతనికి ఇప్పుడు చాలా అవసరం. కనుక మీరు సుగ్రీవుని చెలిమి చేసి అతనికి సాయం చెయ్యండి. రాజ్యాధికార ప్రాప్తి కలిగిన తరువాత అతని వానరసేనా వాహినితో సీతమ్మ జాడ సులువుగా తెలుసుకునవచ్చు అన్నాడు. సరేనన్నాడు రామచంద్రుడు. రామలక్ష్మణులిరువురిని భుజాలపై ఎక్కించుకుని ఋష్యముఖం అధిరోహించి వస్తున్న ఆంజనేయుణ్ణి చూచాడు సుగ్రీవుడు. సందేహిస్తూనే వారికి ఎదురెళ్ళాడు. ఒకరిని ఒకరికి పరిచయం చేశాడు హనుమంతుడు. తాను రాజ్యం పొందినట్లయితే సీతాన్వేషణం చేయిస్తానని వాగ్దానం చేశాడు సుగ్రీవుడు. అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు వారు. శ్రీరాముని సహకారంతో వాలి వధ జరిగి సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. వర్షాకాలం వెళ్లిన వెంటనే సీతాదేవి కోసం తన సేనను పయనం చేయిస్తానన్నాడు. ఋష్యముఖంపైనే ఉండిపోయారు రామలక్ష్మణులు. వానాకాలం తీరిపోయినా సుగ్రీవునిలో చలనం కలగలేదు. ఆగ్రహించిన లక్ష్మణుడు సుగ్రీవ మందిరం వద్దకు వచ్చి ధనుష్టంకారం చేశాడు. వానరరాజ్యం గడగడలాడిపోయింది. సుగ్రీవుని మత్తు వదిలింది. మదిరా మగువల సేవలో